హాయ్ వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో చలికాలంలో పొద్దున్నే లేవాలంటే బాబోయ్ ఇక దుప్పటి తీయాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా అందరికీ. సో ఎక్కువగా వర్కౌట్స్ చేయాలి అనిపించదు. సో ఈ సమయంలో కొంచెం తక్కువ టైం ఎక్సర్సైజ్ చేసినా కూడా ఎఫెక్ట్ చూపించే వర్కౌట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో వర్కౌట్ అనేది ప్రతిరోజు కొనసాగే ప్రక్రియ. ఇది రోజు ఓ శిక్షణలా చేయాలి. వర్షం వస్తుందనో చలి పెడుతుందనో సో వాటిని ఆపేయకూడదు. అయితే చలికాలంలో వర్కౌట్ ఎలా చేయాలి, ఎలా చేస్తే ప్రయోజనాలు ఉంటాయి, అసలు చేయొచ్చా లేదా, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం చలో. సో చలి పెట్టినప్పుడు బయటికి వెళ్ళాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఇక వర్కౌట్స్ చేయడం అంటే ఆహా వద్దండి బాబు అనిపిస్తుంది. సో అదేదో ఇంట్లోనే చూద్దాం అనుకుంటాం, కాసేపు ఆగి చేద్దాంలే అనుకుంటాం, ముసుగు తన్ని పడుకుంటాం. అలానే బద్దకిస్తే మన బండి సాగదు. కాబట్టి రోజులనే వర్కౌట్ చేసేందుకు ముందుకు సాగండి. చలి ఉన్నంత మాత్రాన ఇబ్బందులు వస్తాయి అనుకోవద్దు. ఒకవేళ ఏమైనా ఇబ్బందులు వస్తాయి అనుకుంటే జాకెట్స్, కోట్స్ ఇలాంటివి వేసుకొని వర్కౌట్ చేయొచ్చు. నిజానికి అప్పుడప్పుడు ఇలాంటి వాతావరణంలోనూ వర్కౌట్స్ చేయడం కూడా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా కాకుండా అలా ఓసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో ఒకవేళ ఎక్కువ చలిగా ఉంటే మాత్రం ఉదయం వేళలో ఉంటే సాయంత్రం వేళలో, సాయంత్రం వేళలో ఉంటే ఉదయం వేళలో ప్లాన్ చేయండి. అంతేకాని వాయిదా అనేది అస్సలు వేయద్దు. లేదా వాతావరణం అస్సలు సహకరించకపోతే ఇంట్లోనే స్క్వాట్స్, పుషప్స్, ప్లాంక్స్ వంటివి చేయొచ్చు అనమాట. ఇలాంటి వాటి అన్నింటిని 10 మినిట్స్ చొప్పున రోజుకి కనీసం 30 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయండి. అయితే ఏదో చేస్తున్నామంటే చేస్తున్నట్లు కాకుండా చెమట అనేది బయటకు వచ్చేలా చేయండి. అది సమయం తక్కువైనా సరే కాస్త చెమట ఒంటి నుండి బయటికి రావాలన్నమాట. సో ఇలా చేస్తే మనం వర్కౌట్స్ నుంచి బ్రేక్ తీసుకున్నట్లుగా ఉండదన్నమాట. వీటికోసం మనం యూట్యూబ్లో వీడియోలను చూసి కూడా ట్రై చేయొచ్చు. దీనివల్ల వర్కౌట్స్ చేయాలన్న ఉత్సాహం కూడా రెట్టింపు అవుతుందన్నమాట. సో ఇది కూడా మీరు మాత్రమే కాకుండా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు ఓ గ్రూప్లా ఫామ్ అయి చేసుకోవాలి. దీనివల్ల చెయ్యాలన్న ఉత్సాహం రెట్టింపు అవుతుంది, హ్యాపీగా చేసుకుంటారు. సో మనం ఒకవేళ బద్ధకంగా ఉన్నా మన గ్రూప్ అందరూ వస్తారు కాబట్టి మనల్ని యాక్టివ్ చేస్తారు. కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. వ్యాయామం ఆపితే ఆ ఎఫెక్ట్ బాడీ స్ట్రక్చర్ హెల్త్పై పడుతుందని గుర్తుపెట్టుకోండి. దీనివల్ల ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలని అనుకుంటాం. సో దానికంటూ రోజు ఓ సమయం పెట్టుకోండి, ఆ సమయం ప్రకారమే చేయండి. ఇవి కూడా రోజు ఒకేలా కాకుండా మార్చి మార్చి ఎక్సర్సైజ్ చేయాలి. సో వాటి వల్ల కొత్తవి నేర్చుకున్నట్లు అనిపిస్తుంది, అలానే వాటి ప్రయోజనాలు కూడా మనం పొందొచ్చు అనమాట. అదేవిధంగా రెగ్యులర్గా వర్కౌట్స్ కాకుండా బ్రేక్ తీసుకోవాలి. సో కుటుంబం, స్నేహితులతో ఇలా లాంగ్ వాక్స్, అవుట్డోర్ గేమ్స్ ఇలాంటివి కూడా ప్లాన్ చేస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల వెరైటీగా ఉంటుంది. ఓ పిక్నిక్ ప్లాన్ చేస్తే హ్యాపీగా వర్కౌట్స్ చేస్తూ ఉంటాం. అలానే సరదాగా చిన్న చిన్న గేమ్స్, రన్నింగ్ రేస్ గేమ్స్ ఇలాంటివి ప్లాన్ చేయటం వల్ల ఫన్కి ఫన్ వస్తుంది, మనం వర్కౌట్ చేసినట్లు కూడా ఉంటుందన్నమాట. సో ఈ సమయంలో ఎక్కువగా బయట వర్కౌట్స్ చేయలేం కాబట్టి, ఐ మీన్ వింటర్లో, చలికాలంలో, సో ఏరోబిక్స్ వంటి వాటిని చేయొచ్చు. ఆ క్లాసులకి అటెండ్ అవ్వడం వల్ల రెట్టింపు ఉత్సాహంతో వర్కౌట్స్ చేస్తూ ఉంటాం. సో పాటలకు అనుగుణంగా స్టెప్లు అనేవి వేస్తూ ఉంటాం. ఇష్టం ఉన్నవారు డ్యాన్స్ క్లాసుల్లోనూ జాయిన్ అవ్వచ్చు. సో దీనివల్ల చక్కటి వర్కౌట్ చేసిన ఫీలింగ్ కూడా వస్తుంది. కాస్త వెరైటీగా ఉండేసరికి చెయ్యాలనే ఉత్సాహం మీలో పెరుగుతుంది. కాబట్టి వీటిని ట్రై చేయొచ్చు. వీలున్నప్పుడల్లా, వాతావరణం బాగున్నప్పుడల్లా జాగింగ్, వాకింగ్ ఇలా చేస్తూ ఉండాలన్నమాట. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇది చేసినప్పుడు కూడా మధ్య మధ్యలో ఆగుతూ బ్రేక్స్ తీసుకుంటున్నట్లుగా కాకుండా చేస్తూనే ఉండాలి. సో ఇలా చేయటం వల్ల ఎక్కువ క్యాలరీలు కూడా ఖర్చు అవుతూ ఉంటాయన్నమాట. సో యోగా అనేది ఎక్కడైనా చేయొచ్చు, ఇంట బయట అనే తేడా లేకుండా చేయొచ్చు. కాబట్టి ఈ సమయంలో యోగా ఆసనాలు వేయటం అలవాటు చేసుకోండి. దీనివల్ల సీజనల్ వ్యాధులకు గురి కాకుండా దూరంగా ఉండొచ్చు అనమాట. ధ్యానం చేయటం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. యోగా కూడా రోజుకి కొన్ని ప్లాన్ చేస్తూ కొత్త కొత్త ఆసనాలు అనమాట. యోగాలో కూడా కొత్త కొత్త ఆసనాలు వేస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల శరీరం కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. యోగా అయితే ఇంట్లో బయట ఎక్కడైనా చేయొచ్చు. ఇంట్లో గాలి బాగా వచ్చే ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని యోగా చేయండి. దీనివల్ల వర్షాకాలంలో వచ్చే శ్వాస సంబంధిత సమస్యలకి దూరంగా ఉండొచ్చు అనమాట. సో ఇందులో కొన్ని పొట్ట తగ్గించే ఆసనాలు, ఒత్తిడిని దూరం చేసే ఆసనాలు, నడుము నొప్పిని తగ్గించే ఆసనాలు అన్నీ కూడా ఉంటాయన్నమాట. వీటిని ఒక్కో రోజు కొన్నింటిని ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. వీటి వల్ల బాడీ
పెయిన్స్ అనేవి ఉండవు, శరీరానికి అదనపు లాభాలు ఉంటాయి. కాబట్టి యోగా ఆసనాలు కూడా చక్కని ప్రత్యామ్నాయం అని చెప్పొచ్చు. ముఖ్యంగా వర్షాలు పడే సమయంలో ఇంట్లోనే కూర్చొని వీటిని హాయిగా చేసేయచ్చు. కాబట్టి ఈ సీజన్కి ఇవి బెస్ట్ ఆప్షన్స్ అన్నమాట. ఇలా చేయటం వల్ల మీకు రెగ్యులర్ వర్కౌట్స్ కాకుండా కొత్తవి నేర్చుకున్నట్లుగా ఉంటుంది. సో ఈ సమయంలో ఆహారం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల శరీరం శక్తివంతంగా చురుగ్గా మారుతుందన్నమాట. ముఖ్యంగా సీజనల్ ఇన్ఫెక్షన్స్ దూరం అవ్వాలంటే విటమిన్ సి ఫుడ్ చాలా ముఖ్యం. కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి. లీన్ మీట్, తక్కువ కొవ్వు ఉండే ఆహారం, ధాన్యాలు ఇలాంటివి తీసుకోవటం చాలా ముఖ్యం. దీనివల్ల శరీరంలో చురుకుదనం అనేది పెరుగుతుంది. అంతేకాకుండా నీటిని తీసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఈ సమయంలో నీటిని ఎక్కువగా తీసుకుంటే మనం తరచుగా మూత్ర విసర్జనకి ఎక్కువగా వెళ్లాల్సి వస్తుందనే భావంతో నీటిని తీసుకోరు. కానీ ఈ సమయంలోనూ బాడీని తేమగా ఉంచటం అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో కాబట్టి సరిపడా నీటిని తీసుకోవటం కూడా చాలా ముఖ్యం అన్నమాట. సో బాడీలో వేడిని పెంచే ఆహారం తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వులు, చికెన్, పల్లీలు ఇలాంటి వాటివన్నింటినీ కూడా తీసుకోవడం చేయాలి. వ్యాయామం అనేది శరీరానికి చాలా ముఖ్యం. ఇది ఎప్పుడైనా సరే చేయాలి. కానీ అనేక సాకులు చెప్పి దాన్ని వాయిదా వేయదు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మన కోసం మనం చేసుకుంటున్నామని, దీనివల్ల వచ్చే లాభాలు మనకే అని. సో ఇలా అనుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా వ్యాయామం పక్కన పెట్టేందుకు సాకులు. సో అలా అనుకొని మీరందరూ కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. సాకులు వెతుక్కోవద్దు, మనకి మనమే చేసుకుంటున్నాము. ఒకవేళ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.